సకల జనప్రియత్వము నిజంబుగలిగిన పుణ్యశాలి ఒక్కెడనాపదైనదడవుండదు వేగమివాసిపోవుగా. అకలుషమూర్తి అయిన అమృతంశుడు రాఘువు తన్ను మృంగిన టకటకమానియుండె దృఢస్థితి నిప్పటి ఎట్ల భాస్కర. జనులందరికీ ప్రియమైనటువంటి వాడుగా మెలుగుతున్నటువంటి వ్యక్తి, పుణ్యశాలి అయినటువంటి వాడు. ఒక్కో సందర్భంలో అతడికి కూడా ఆపదలు వస్తాయి, ఆపదల్లో పడిపోతూ ఉంటాడు. ఆ ఆపదలు స్థిరంగా శాశ్వతంగా ఉండేటువంటివి కావు, వెంటనే వాటి దారిన అయిపోతాయి. ఎలాంటివంటే ఆపదలు సంపదలు, సముద్రం మీద తరంగాలు లాంటివి. పుణ్యాత్ముడికి పాపాత్ముడికి సంపదలు వస్తాయి, పుణ్యాత్ముడికి పాపాత్ముడికి ఆపదలు వస్తాయి. పుణ్యాత్ముడైనటువంటి వానికి వచ్చినటువంటి ఆపదలు ఎక్కువ కాలం ఉండవు, ఆ సముద్రం మీద తరంగం వచ్చినట్లుగా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ విధమైన కాలుష్యాలు లేనటువంటి అమృత కిరణుడుగా సుప్రసిద్ధుడైనటువంటి చంద్రుడు, ఆయనకి గ్రహణం పడుతుంది, రాహు వచ్చి పట్టేస్తాడు. ఆ రాహు మింగినప్పటికీ కూడా స్థిరంగానే ఉంటాడు. ఎందుకనంటే ఈ రాహు మళ్ళీ వదిలిపోగానే నా పూర్ణస్థితి పూర్వస్థితి నాకు మామూలుగా వస్తుంది కదా అని నిశ్చింతగా ఎలా ఉంటాడో అలాగా సకల జనులతో అనుబంధం కలిగి ప్రియంగా ఉండేటువంటి పుణ్యశాలి అయినటువంటి వాడు కూడా ఆపదలు వచ్చినా వాటిని అలా తేలికగా సునాయాసంగా పోగొట్టుకోగలుగుతాడు. సకల జనప్రియత్వము నిజంబుగలిగిన పుణ్యశాలి కుక్కయడ ఆపదైన తడవుండదు వేగమివాసిపోవుగా. అకలుషమూర్తి అయిన యమృతాంశుడు రాఘువు తన్ను మృంగినందకటకమాని ఉండడే దృఢస్థితినిప్పటి ఎట్ల భాస్కరా.